వి చూస్ హోటల్ మేనేజ్మెంట్ యాజ్ అ కోర్స్, ఎఫ్ఎండ్బి సర్వీస్ అసోసియేట్ అనే దాన్ని. ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే, ఐ వెంట్ ఇన్ టు ఫీల్డ్, నేను ఫీల్డ్ పోయి కొంతమంది పిల్లలతో అంతా మాట్లాడేటప్పుడు, ఇప్పుడు డిపిఓ జాబ్ వచ్చింది అనుకోండి సార్, ఆ డిపిఓ జాబ్కి పిల్లల్ని పంపించేది అంటే, ఆ పిల్లోనికి నెల ఖర్చు ఒక 4 జతలు కొత్తవి తీసుకుంటాడు, షూ తీసుకుంటాడు, తర్వాత వేరే ఇవన్నీ తీసుకుని ఆ పిల్లలు అలా హాస్టల్లో ఉండాలి, హాస్టల్లో ఉండి ఆ పిల్లలు ఫుడ్ లేకపోతే ఇవన్నీ ఇవన్నీ అతను ఖర్చున. ఇది రూరల్లో పిల్లల పరిస్థితి ఎట్టుంటుందండి సార్? ఆ ప్రస్తుతానికి జేబులో 10,000 లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి ఏంటంటే, మీ ఉద్యోగం ఇచ్చినా కూడా ఆ పిల్లలు ఇంకోళ్ళతో అప్పులు చేసుకుని ఆ ఉద్యోగాలు ఇవ్వాలి. వెదాయిపరకు ఏం నిలిచిపోయాడో నిలిచిపోయాడు నిల్లు. అలాంటి పరిస్థితి మన పిల్లలు రూరల్ పిల్లలు ఫేస్ చేస్తూ ఉండేది. అందులో నేనేమి స్పెసిఫిక్గా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకోవడం కూడా ఎందుకు అంటే, ద క్లయింట్స్, మేము ఎవరైతే ఎంప్లాయర్స్తో మాట్లాడుతున్నామో వాళ్ళతో నేను పక్కగా చెప్పేది ఏంటంటే, కదా మీరు ఫుడ్ అండ్ అకామిడేషన్ మీరు ప్రొవైడ్ చేయగలిగితేనే మా పిల్లలు వచ్చి పని చేయగలరు. ఇప్పుడు ఆ పిల్లలు నేనే, ఇప్పుడు మేము ఏం చేస్తాం, ఈ ప్రొవైడ్ కింద వీ వేర్ దేర్ ఎక్స్పెన్సెస్ టు గో, ఇక్కడ పంపించేది మేమే పేర్ చేస్తాము, అక్కడ పెట్టేది మేమే పేర్ చేస్తాము, మళ్ళా తర్వాత హోటల్ వాడు మా ఈ తర్వాత హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళా రెస్టారెంట్స్ ఏవైతే హాస్పిటాలిటీ కంపెనీస్ ఉన్నాయో ఆ రిసార్ట్స్ కానీ లేకపోతే ఇందులో దేవుడు ప్రొవైడ్ రూరల్ అకామిడేషన్ అనుకుంటుంది. మోటివేషన్ మాత్రం ఉండాలి, నేను పని చేసుకోవాలో పని నేర్చుకోవాలి సంపాదించుకోవాలి నా కాలం మీద నేను నిలబడాలి అనే ఒక మోటివేషన్ పాయింట్ ఉంటే పక్షాలు.